नमस्ते फ्रेंड्स, नेनु मी रजनीकांत। नेटी भारतम प्रोग्राम की स्वागत। ई रोजु नेटी भारतम प्रोग्राम लो मनं ओक स्पेशल गेस्ट डॉक्टर के पॉल गारिनी मनं इंटरव्यू चेयबोतुन्नाम। नमस्ते अंडी के पॉल गारु। नमस्ते। ఓపెన్ గా ఎక్స్పోజ్ చేయగలుగుతారా రానున్న ఎలక్షన్స్ లో? 100% మోడీ గారు ఫెయిల్యూర్ గాని కేసీఆర్ గారు ఫెయిల్యూర్ చూడండి మీరు, అంటే మిమ్మల్ని ఎవరు స్పందించిన అస్త్రం కాదంటారు? ఒకే మాట అండి, దేశంలో 145 కోట్ల ప్రజలు ఉన్నారు, 150 కోట్లు అనేద్దాం, 90 కోట్లకి అకౌంట్లు ఓపెన్ చేయించారు మోదీ గారు, 15 లక్షలు ఇస్తామన్నారు, 15 లక్షలు వచ్చిన వాళ్ళంతా మోదీ గారి కోటేయండి, ఎవరికి 15 లక్షలు రాలేదో నా కోటేయండి, మా పార్టీ ప్రజాశాంతి పార్టీకి ఒకటి, రెండు 2 కోట్లు ఉద్యోగాలు మోదీ గారు ఇస్తానన్నారు, 8 సంవత్సరాల్లో 16 కోట్లు, అసలు 25 కోట్లు ఉద్యోగాలు పోయాయి, 16, 25, 41 కోట్లు నిరుద్యోగులు అయిపోయారు, ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరూ మోదీ గారు కోటేయండి, ఉద్యోగాలు రాని వాళ్ళందరూ ప్రజాశాంతి పార్టీకి మార్పుకు ఓటేయండి, 3 సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు, అందరు బాగుపడిన వాళ్ళందరూ మోదీ కోటేయండి, పాడైపోయిన అందరూ మోదీకి, 4 రైతులు మీకు అసలు ఇంక మీ కన్నీరే ఉండదు, ఆత్మహత్యలే ఉన్నాయి రైతులందరూ ఈరోజు, 170% ఉన్నారు 890 కోట్ల మంది, ఏ రైతులు బాగుపడ్డారు? బాగుపడిన రైతులందరూ మోదీ గారు కోటేయండి, బాగుపడిన వాళ్ళందరూ నాకు ఓటేయండి, మార్పు ఓటేయండి, ప్రజాశాంతి పార్టీకి ఓటేయండి, అలాగే మీరు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరూ టీఆర్ఎస్ కేసీఆర్ టీఆర్ఎస్ ఓటేయండి, రాని వాళ్ళందరూ కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీకి ఓటేయండి, ప్రతికి ఇంటికో 2 బెడ్రూమ్లు ఇస్తా, ఫ్లాట్ ఇస్తాను, ఇచ్చిన వాళ్ళందరూ పొందుకున్న వాళ్ళందరూ ఆయనకు ఓటేయండి, రాని వాళ్ళందరూ ప్రజాశాంతి పార్టీ కేఏ పాల్కి ఓటు, 3 ఎకరాల భూమి ఇస్తానన్నారు తెలంగాణ ప్రజలకి, 3 ఎకరాలు ఎవరికి ఇచ్చారో వాళ్ళకు ఓటేయండి కేసీఆర్ టీఆర్ఎస్, రాని వాళ్ళందరూ నాకు ఓటేయండి, దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్నారు, ఏ దళితుని ముఖ్యమంత్రి చేయలేదు కనుక దళితుల పేరట బడుగు బలహీన వర్గాల పేరట నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మార్పు కొరకు మీరు ఓటేయండి, 5 ధనమైన రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా తీర్చారు, ఇప్పుడు జీతాలే లేవు డాక్టర్లకి టీచర్లకి ఇంజిన అప్పులు చేయడం తప్ప, ఇంకా మీరు అప్పులు పాలైపోతారా కేసీఆర్ గారికి ఓటేయండి, లేదా 5 లక్షల కోట్ల అప్పులు తీర్చి అభివృద్ధి చేసి నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఎంత పడితే అంత మ్యాక్సిమం ఇవ్వగలిగిన కెపాసిటీ నాకు ఉందని మీరు నమ్మితే 100 మంది బిలియనీర్లు తీసుకొని ప్రజాశాంతి పార్టీకి నా కోటేయండి, తేడా ఆంధ్రప్రదేశ్ ఇంక చెప్పవలసిన లేదు, అన్ని విధాలుగా టోటల్ కొలాప్స్ అయిపోయింది, చంద్రబాబు నాయుడు 100కి 100 ఫెయిల్ అయిపోయారు, ఒకసారి ఛాన్స్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి 3 సంవత్సరాలు ఫెయిల్ అయిపోయారు।